ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 14వ తారీఖు లగాయతు జూలై 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుకుజులిద్దరూ కూడా వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, రవి బుధ శుక్రగ్రహాలు కర్కాటక రాశి యందు, అలాగే కన్యారాశి యందు కేతువు, కుంభరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు తులా, వృశ్చికం, ధను రాశుల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. దానిలో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోవడము, చతుర్థ స్థానమందు బుధ శుక్రులు యోగిస్తూ ఉండడము, రెండవ స్థానమందు గురుబలం ఉండడము, అలాగే చంద్రుని యొక్క బలము, శనేశ్వరుని యొక్క బలమైనటువంటి గ్రహ సంపత్తి, ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్న కారణం చేత ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ప్రతి పని కూడా మనం పూర్తి చేయగలం అనేటువంటి ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము కలుగుతూ ఉంటుంది. అంతేగాక ఏ చిన్న పని ప్రారంభం చేసినా అది అతి శీఘ్రంగానే పూర్తి అవుతూ ఉండడం, అలాగే దాని తాలూకు ఫలితాలన్నింటినీ కూడా తొందరగా వీరు పొందుతూ ఉండడం లాంటి అంశాలన్నీ ఈ వారంలో చూడవచ్చు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఈ వారంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి కనుక పరిశీలన చేస్తే, ఆర్థికంగా మేషరాశి వారికి ఇది ఒక మంచి ఉన్నతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అనగా ఈ వారంలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపట్టడము, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లాంటి వాటి ద్వారా ఆదాయం అనేటువంటిది పెరగడానికి, ఆదాయ మార్గాలు పెరగడానికి, ఉద్యోగంలో, వ్యాపారంలో లాభపడడానికి ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే అర్ధాష్టమ రవిగ్రహం యొక్క స్థితిగతులు, వ్యయరాహువు, కుజుని యొక్క అర్గళ పాపార్గళ స్థితి ఏదైతే ఉన్నదో, ఈ వారంలో కొంత అదనపు ఖర్చు కూడా కనబడుతూ ఉన్నది. అయినప్పటికీ వచ్చేటువంటి ఆదాయ దృష్ట్యా ఆ ఖర్చు అనేటువంటిది చాలా తక్కువగా కనబడుతూ ఉండడం అనేటువంటిది మనం మేషరాశి వారిలో చూడవచ్చు. అలాగే ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే, కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది. అయితే అర్ధాష్టమ రవి వ్యయ రాహువు యొక్క స్థితిగతుల రీత్యా కుటుంబానికి కొంత దూరంగా గడపవలసి వచ్చినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత, తోబుట్టువులతో కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ, పిల్లలతో కానీ ఉండేటువంటి సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులున్నా వాటిని దాటి ముందడుగు వేయగలుగుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దాటగలుగుతారు. ప్రత్యేకించి జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోయినది కాబట్టి చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఈ వారంలో అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఉన్నటువంటి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఈ వారం చాలా సానుకూలంగా ఉండబోతూ ఉన్నది. ఉద్యోగపరంగా ఉండేటువంటి చికాకుల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార విస్తరణకి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యపరంగా కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఒక గ్రహం అనుకూలత పెరిగింది. గత వారంతో పోల్చుకుంటే రవి యొక్క బలం అనేటువంటిది ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నది. తృతీయ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉన్నారు ఈ వారంలో. అలాగే చంద్రబలం ఉన్నది. రాహు అనుకూలమైనటువంటి గ్రహంగా ఈ రాశి వారికి చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారికి జన్మ కుజుడు, జన్మ గురుని యొక్క దోషాలు కొంత అధికమైనటువంటి వ్యతిరేక ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వ్యయ కుజుని యొక్క దోషం తొలగిపోయినప్పటికీ ఆ కుజుడు జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల
కుజగురుల యొక్క యుతి అనేటువంటిది ఈ రాశివారికి అంత కలిసి వచ్చేటువంటి విషయం కాదు. అయితే దీనివల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి? క్షణికమైనటువంటి ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే కోపంలో మాట్లాడినటువంటి మాటలు, లేదా కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, లేదా ఇతరత్రా ఎవరిని సంప్రదించకుండా మీకు మీరుగా సొంతంగా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారో వాటి ద్వారా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఎదుర్కొనవలసి వస్తుంది. క్షణికావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాశి వారు తీసుకోకూడదు. ఈ పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే అతివేగము అనేటువంటిది ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయము అతి తొందరగా పూర్తి అవ్వాలని, లేదా ఎక్కువసేపు నేను కాలాతీతాన్ని భరించలేను, టైం వేస్ట్ చేయలేను, నాకు ప్రతి పని చాలా స్పీడ్గా అవ్వాలి అనేటువంటి విధానంలో కొన్ని కొన్ని సందర్భాల్లో వెనక నుండి వెళుతూ ఉంటారు. ఈ పని అవ్వాలంటే ఇలాగే వెళ్ళాలనో, లేకపోతే ఈ పని పూర్తి చేయాలంటే ఈ అడ్డదారిలో వెళ్ళాలనో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి మాటలు ఏవి కూడా మాట్లాడకూడదు. ప్రతిదీ కూడా చాలా సామరస్యంగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. రవి యొక్క బలం ఎప్పుడైతే పెరిగిందో కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసాన్ని కొంత అహంకారంగా మార్చేటువంటి ప్రయత్నం కుజగురులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు ఎన్ని కొంత పొగడ్తలతో ముంచినా, లేకపోతే ఎవరు ఏ విషయాలు మీ దగ్గర ప్రస్తావిస్తూ ఉన్నా, అహంకారపూరితమైనటువంటి ధోరణిలో మీరు మాత్రం ముందుకు వెళ్ళకూడదు. ఎప్పుడూ కూడా మీకుండే ధైర్యము, మీకుండే ఆత్మస్థైర్యాన్ని మీలోనే దాచిపెట్టుకుని మీరు కొంచెం సామరస్యంగానే ముందుకు వెళ్ళాలి. ఒడుదుడుకు ప్రయాణాలు చేయకూడదు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికంగా గత వారంలో ఉండేటువంటి పరిస్థితులనే సూచిస్తూ ఉన్నది. ఆర్థిక పరిస్థితుల్లో మార్పు ఏమీ కనబడటం లేదు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి ఈ సమయం చాలా పరీక్షా కాలంగా చెప్పవచ్చును. మీ సహనానికి ఇది ఒక పరీక్షగా ఈ వారం ఉండబోతూ ఉన్నది. విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారిలోనే కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. గృహిణులందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కుజగ్రహ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే రవి యొక్క జన్మస్థాన స్థిత దోషము అనేటువంటిది ఈ రాశి వారికి తొలగిపోయినది. అయితే లాభస్థానంలో ఇప్పటి వరకు యోగిస్తూ ఉన్నటువంటి కుజగ్రహం 12వ స్థానంలోకి రావడం వల్ల ఆ కుజుని యొక్క పీడ అనేటువంటిది ఈ రాశి మీద కొంత అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి మీ రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధ కుజులకిద్దరికీ కూడా బద్ధశత్రుత్వం ఉంది. కాబట్టి కుజుడు ఎప్పుడైనా సరే ఈ బుధ రాశుల్ని గోచార రీత్యా కొంత అధికంగా పీడించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యయస్థానమందు కుజుడు ఉండడం, 2వ స్థానమందు రవిగ్రహం ఉండడం, నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతేరవౌ అంటూ ఉన్నది శాస్త్రం. ఇది పాపార్గలం ఏర్పడ్డటువంటి స్థితి. అందువల్ల ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా మీ మీదే ప్రత్యేకించి భారం పడుతూ ఉంటుంది. అది ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేదా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు, మిత్రుల యొక్క సమస్యలు, సన్నిహితుల సమస్యలు, ఇలా ఎవరి సమస్య అయినా సరే మీకే జుట్టుకుంటూ ఉంటుంది. దాని పరిష్కారం మీరే చెప్పాలనో, లేకపోతే మిమ్మల్ని వారు సంప్రదించడం అనో, ఇలా మీ గురించి మీరు కాకుండా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే మీ గురించి కాకుండా ఇతరుల గురించి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాక అనవసరమైనటువంటి ప్రయాణాలు, కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక పని పట్టుకుంటే ఒక మంచి పనో, లేకపోతే మీకు ఉపయోగపడేదో, పక్క వాళ్ళకు ఉపయోగపడేదో కాకుండా ఎవరికీ ఉపయోగం లేనటువంటి పనులని ప్రయారిటీగా మీరు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. దానివల్ల అటు మీ శక్తి, కాలము, ధనము ఈ మూడు కూడా వృధాగా పోతూ ఉంటాయి. అయితే ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఆర్థికంగా ఉండేటువంటి విషయాలను పరిశీలన చేస్తే, ఎప్పుడైతే బుధ శుక్రులు ధనస్థానమందు సంచారం చేస్తూ ఉన్నారో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండవు, కానీ అధికమైనటువంటి ఖర్చుల్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, ముఖ్యంగా మానసికమైనటువంటి ఇబ్బందులే ఉన్నాయి తప్పితే ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏవి కూడా ఈ వారం మిథున రాశి వారిలో కనబడడం లేదు. అలాగే కుటుంబపరమైన
రకమైనటువంటి విషయాలు కూడా మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. కొంత ఎక్కువ సమయాన్ని ఉద్యోగ వ్యాపారాల్లో ఖర్చు పెట్టినప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని పొందగలుగుతూ ఉంటారు. అలాగే ప్రత్యేకించి స్త్రీలకి ఉండేటువంటి గ్రహస్థితిని గనక స్త్రీలకి ఈ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలను పరిశీలన చేస్తే గృహిణులకి మాత్రం ఈ గ్రహస్థితి బాగున్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. సంతాన పురోగతి కనబడుతూ ఉన్నది. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కానీ లేదా వారాహి అమ్మవారి యొక్క ద్వాదశనామ స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందు 3 గ్రహాల యొక్క సంచారం ఉన్నది. అయితే ఒక బలీయమైనటువంటి మంచి విషయం ఏమిటి అంటే జన్మ రవి దోషమున్న అష్టమ శని యొక్క బలీయమైనటువంటి దోషమున్న నవమ రాహు యొక్క దోషం ఈ రాశి వారికి ఉన్నప్పటికీ అన్నిటి నుండి బయట పడేయగలిగేటువంటి ఒక బలీయమైనటువంటి గ్రహస్థితి. 11వ స్థానమందు కుజుడు గురుల యొక్క కలయిక గురుమంగళ యోగంగా ఈ రాశి వారికి అది అభివర్ణించవచ్చును. నిజానికి గురుమంగళ యోగం అనేటువంటిది వేరు, అయినప్పటికీ కూడా కుజగురులు కలిసి ఏకాదశ స్థానమందు స్థితిని పొంది ఉండడం అనేటువంటిది చాలా అదృష్టమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే లాభస్థాన స్థిత గ్రహాలు ఏవైతే క్రూరగ్రహాలు అటు కుజుడు కానీ లేకపోతే ఇటు సౌమ్యమైనటువంటి గురుడు కానీ విపరీతమైనటువంటి మంచిని కలగజేసేటువంటి గ్రహాలు, అందువల్ల అందులోనూ ఆదిగతో ఫలదో రవి భౌమవు కుజుడు వెంటనే ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి లాభస్థానమందు కుజగురులు కలిసి ఉండడం ఈ వారమంతా కూడా చాలా మంచి యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. అయితే ఈ యోగము అనేటువంటిది ఆర్థికంగా కనబడుతుంది, ఉద్యోగపరంగా కనబడుతుంది, విదేశీ యానానికి సంబంధించి కనబడుతుంది, అలాగే ఐశ్వర్య సంకేతంగా కనబడుతుంది, సంతాన ప్రదాతగా కనబడతారు కుజగురులు ఇద్దరు కూడాను. అంతేగాక ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఉద్యోగంలో ప్రమోషన్ల దగ్గర నుండి వ్యాపార విస్తరణ వ్యాపార లాభాల దగ్గర వరకు అన్నిట్లోనూ ఇది పాజిటివ్గా కనబడుతుంది. మరి జన్మ రవి అష్టమ శని యొక్క ఫలితాలు కూడా కొంత మీకు ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దేహార్థిచిత్త సంతాప, ఇక్కడ శ్రమ అధికంగా ఉండడం వల్ల శరీరం ఎక్కువగా కష్టపడుతూ ఉంటుంది. అంతేగాక ప్రతి చిన్న పని మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుంది. ఈ రెండు విషయాలలో కొంత శరీరం అనేటువంటిది కొంత ఎక్కువగా అలసటకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మాదిరిగా ఈ రెండు గ్రహాలు కొంత వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడున్నటువంటి ఈ గోచార పరిస్థితుల రీత్యా కర్కాటక రాశి వారు ఆర్థికంగా లాభపడతారు, కుటుంబ పరంగా లాభపడతారు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. చదువరులకి విద్యార్థిని విద్యార్థులకి ఇది చాలా మంచి గ్రహస్థితి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఇది అద్భుతమైనటువంటి అవకాశాలని ఈ వారంలో ప్రసాదిస్తుంది. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని పరిశీలన చేస్తే అటు మాట పట్టింపులు తగ్గడం, అనారోగ్య సమస్యలు తగ్గడం, సంతాన సమస్యలు తగ్గడం ఇటువంటి వాటి మీద ప్రత్యేకించి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అన్ని గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉండడం, రాశ్యాధిపతి అయినటువంటి ఈ జన్మ అంటే మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి రవి 12వ స్థానమందు ఉండడం, బుధుడు వ్యయంలో ఉన్నారు, శుక్రుడు వ్యయంలో ఉన్నారు, అలాగే అష్టమంలో రాహు ఉన్నారు, సప్తమంలో శని వక్రించి ఉన్నారు. ఈ వక్రించిన శని ఒక్కరు తప్పితే మిగతా గ్రహాలు చంద్రుడితో సైతంగా అందరూ ఈ వారం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు చేసేటువంటి ప్రయాణం కష్టసాధ్యంగా ఉంటుంది. అంటే అతి సులభమైనటువంటి కొంత ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాశివారు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారంటే మీరు ప్రయాణిస్తూ ఉన్నటువంటి వాహనం అది ఏమైనా చెడిపోవడము, లేకపోతే ఈ ప్రయాణం చేయడానికి సన్నాహం చేసుకుని అది ఏమైనా వాయిదా పడుతూ ఉండడము, ఇటువంటివి కొంత శరీరం అలసిపోయేటువంటి పనులు కనబడుతూ ఉన్నాయి. అంతేగాక స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే మీ గురించి మీరు కాకుండా
బంధువుల కోసమో, మిత్రుల కోసమో, సన్నిహితుల కోసమో, లేదా మరే ఇతరత్ర దూరపు బంధువుల కోసమో ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాక కొన్న వస్తువే కొనుక్కుంటూ ఉండడము, లేదా ఏదైనా చిన్న వస్తువు కొనుక్కోవడం, అది పాడైపోవడం, మళ్ళీ దాన్ని బాగు చేయించుకోవడం, ఇలా ఏదైతే కొంత అతిగా ధనాన్ని ఖర్చు పెట్టించేటువంటి విషయాలు ఉన్నాయో వాటి పరంగానే కొంత నష్టపోతూ ఉంటారు. అంతేకాక ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అది పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. ఆ ప్రయత్నం చేసినటువంటిదంతా మధ్యలో ఆగిపోవడమో, లేదా అసలు ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నప్పుడే ఆగిపోవడం, ఇలా విఘ్నాలు అనేటువంటివి కొద్ది ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, అవి కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ అవి ప్రతిబంధకాలుగా ఉంటాయి. అంటే దినచర్యలో మార్పులు రావడము, ఇవాళ ఈ పని పెట్టుకున్నప్పుడే ఏదో ఒక సమస్య రావడము, ఆ పని మళ్ళీ మార్చుకోవడము, వేరే రోజున చేద్దాం అనుకోవడం, ఇలా ప్రతి దాంట్లోనూ వాయిదా పద్ధతులు, అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీనో వాహనమో లేకపోతే బంగారమో ఇవి ఖచ్చితంగా కొనవలసి రావడము, వాటి వల్ల కొంత ధనాన్ని అప్పుగా తీసుకుంటూ ఉండడము, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి పరిస్థితులు, ఎక్కువ సమయాన్ని వాటిల్లోనే గడపవలసి రావడము, కుటుంబానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉండడము, ఏ మాట మాట్లాడినా పక్కవారు కొంత మిమ్మల్ని వ్యతిరేకంగా అర్థం చేసుకుంటూ ఉండడం, ఇలా ఒకటేమిటి, ఈ గ్రహస్థితి 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు అందులో ప్రత్యేకించి 4 నుండి 5 గ్రహాలు క్రూరంగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మాట మాట్లాడకుండా మౌనంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఏ నిర్ణయాన్ని తీసుకోకుండా జాప్యంతో, గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థానమందు ఎక్కువ గ్రహాలు యోగిస్తూ ఉండడం, అనగా లాభస్థానమందు రవి, బుధుడు, శుక్రగ్రహాలు అనుకూలిస్తూ ఉండడం, ఈ వారంలో చంద్రబలం ఉండడం, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు వక్రించి కొంత యోగదాయకమైనటువంటి స్థితిలో ఉండడం, అలాగే ప్రధానమైనటువంటి విషయము అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడము. కుజాష్టమ దోషం ఎప్పుడైతే పోయిందో చాలా ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లోకి కన్యారాశి వారిని అది తీసుకుపోతూ ఉంటుంది. ప్రత్యేకించి గోచారంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రతికూలమైనటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగినటువంటి తరుణంలో ఈ గ్రహస్థితి కొంత ఉత్సాహానికి కారణమవుతుంది. జీవితంలో ముందుకు వెళ్ళడానికి తగినటువంటి అవకాశాలను ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వాటితో పాటుగా ఆర్థికపరమైనటువంటి విషయాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అనగా కోల్పోయినటువంటి ధనాన్ని మరలా తిరిగి సంపాదించుకోవడము, ఆదాయ మార్గాలు పెంచుకోవడము, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడము, లేదా కొత్తగా ఉద్యోగం లభించడము, ఇటువంటివన్నీ కూడా కొంత అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ కుజుడు ఉన్నప్పుడు దంపతుల మధ్యలో కానీ, లేదా పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఏదైనా చిన్నపాటి గందరగోళ వాతావరణం, ఏదైనా ఒక మాట పట్టింపులు లాంటివి ఉన్నా కూడా వాటన్నిటి నుండి కూడా బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. అంతేకాక ఈ గ్రహస్థితి వలన ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా తగ్గుతాయి. స్థాననాశం, రుణఛేదం, అష్టమస్తే ధరాసుతే చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ప్రత్యేకించి స్థానం మార్చాలేమో, ఉన్నటువంటి ప్రాంతం యొక్క మార్పు జరుగుతుందేమో అనేటువంటి భయంతో ఉండేటువంటి వారికి ఉపశమనం కలుగుతుంది. స్థాన మార్పు ఉండదు, మీరున్నటువంటి ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలా కన్యారాశి వారికి ప్రత్యేకించి ఇవన్నీ కూడా శుభ ఫలితాలుగానే మనం అంచనా వేస్తూ ఉండవచ్చును. దీనితో పాటుగా అటు చదువర్లకి, విద్యార్థిని విద్యార్థులకి, వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఒక మంచి అవకాశాన్ని, లేదా కొన్ని అవకాశాలని ప్రత్యేకించి కన్యారాశి వారికి ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. దీనితో పాటుగా అటు స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. వారిలో మనోధైర్యం పెరుగుతుంది, స్త్రీలకి ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. మొత్తం మీద కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి.
తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ కుజుని యొక్క దోషము అనేటువంటిది ఈ వారం నుండి ప్రారంభమైనది. కుజాష్టమే షష్టగతే భృగోవా అన్నారు. అంటే ఇవి రెండూ కూడా కొంత బలీయమైనటువంటి దోషాలు. అందులో ఈ కుజాష్టమము అలాగే గురు అష్టమ స్థాన స్థితి ఈ రెండు కూడా కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. స్థాననాశం రుణఛేదం అష్టమస్తే ధరాసుతే శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ గ్రహస్థితి ప్రత్యేకించి రుణబాధలకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అందువల్ల ఆ రెండింటి పరంగా జాగ్రత్తగా ఉండాలి. అనగా తులారాశి వారు ఈ వారంలో అప్పు చేసి ఏ విధంగానూ ఏ వస్తువుల్ని కానీ ఆభరణాలను కానీ వాహనాలను కానీ కొనుగోలు చేయకూడదు. ఈ వారంలో కానీ వచ్చే వారాల్లో కానీ ఏదైనా అప్పు చేయవలసి వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకెళ్ళాలి, లేకపోతే దాన్ని తీర్చడానికి మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. ఇక దశమ కేంద్రంలో ఉండేటువంటి రవి, ఒక గ్రహం ప్రతికూలించింది అంటే ఒక గ్రహం అనుకూలిస్తుంది ఎక్కడో అక్కడ. ఇక్కడ 9లో ఉండేటువంటి రవి దశమ కేంద్రంలోకి వెళ్ళారు, దిగ్బలంతో ఉన్నారు కాబట్టి ఇది ఉద్యోగపరమైనటువంటి విషయాలు. కర్మస్థానంలో రవి దిగ్బలంతో ఉండడం, దానివల్ల ఆత్మస్థైర్యం వస్తుంది, మనం ఎలాగైనా బతకగలం. మనకి ఇప్పుడు సపోర్ట్ దొరికింది, అనగా ఏదైనా ఉద్యోగం లభించడమో లేదా ఎక్కడైనా పని దొరకడమో లేదా వ్యాపారంలో ఏదైనా అవకాశం రావడమో ఇటువంటి వాటికి ఈ గ్రహస్థితి మళ్ళా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అనగా ఆర్థిక పరిస్థితులను పరిశీలన చేసినప్పుడు అటు షష్ఠస్థానమందు రాహువు దశమ కేంద్రంలో రవి చంద్రబలాన్ని ప్రధానంగా చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. కానీ స్తోమతకి మించి ఎప్పుడైతే మీరు ఖర్చు పెడుతున్నారో అది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అనగా మన జీతం ఎంత ఉంది కదా, దానిలో ఇంత ఈఎంఐ పోయినా మనకి ఎంత వస్తుంది, మనం గెటాన్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చినా మీరు దాన్ని కట్ చేసుకోవాలి. వచ్చే నెలలో ఉద్యోగం పోతే ఏమవుతుంది అనేటువంటి ఆలోచనతోటే తులారాశి వారు ముందుకు వెళ్ళాలి. ఇది ప్రధానమైనటువంటి సూచన. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ కుజాష్టమం పోయేంత వరకు కూడా కొంత వాహనాలు నడిపేటప్పుడు లేదా ఏదైనా దూరత్ర ప్రయాణాలు చేసేటప్పుడు లేదా ఏదైనా మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొంత అతి జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇది విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కొంత శ్రమని కలగజేస్తుంది. తప్పితే ఇదేమి ఇబ్బంది కాదు, కొంత ఒత్తిడి శ్రమ అనేటువంటివి అధికంగా ఉంటాయి. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపెడుతుంది. కుజాష్టమ దోషం ఉన్నంత వరకు కూడా వంట చేసేటువంటి గృహిణులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కాలిన గాయాలు, కోసుకున్న గాయాలు, సూదిగా పదునుగా ఉండేటువంటి వస్తువులు లేదా పనిముట్ల వల్ల గాయాలు ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కుజుని యొక్క ఆరాధన, అది రుణ విమోచన అంగారక స్తోత్రం కావచ్చు, కుజగ్రహ స్తోత్రం కావచ్చు, అమ్మవారి యొక్క దేవీ ఖడ్గమాల స్తోత్రం కావచ్చు, దాన్ని పారాయణ చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి కుజగ్రహం ఇప్పుడు సప్తమ స్థానంలోకి రావడం, అలాగే అష్టమ రవి యొక్క దోషము అనేటువంటిది ఈ వారం తొలగిపోవడం, అటు ఒక మంచి జరిగింది, అలాగే ఒక తటస్థమైనటువంటి స్థితి ఉన్నది. ఇప్పటివరకు యోగించే గ్రహం యోగించకుండా ఉన్నది, అలానే ప్రతికూలంగా లేదు. అలాగే ఇప్పటివరకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహం ఆ స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళడం, దీనివల్ల సాధారణమైనటువంటి స్థితే కలుగుతుంది. యోగించేటువంటి గ్రహాలను గనక చూసుకుంటే గురుచంద్రుల యొక్క బలం మాత్రం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. దానివల్ల ఈ రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు, అనగా ఆదివారము సోమవారము ఈ రాశి వారికి కొంత శ్రమ అనేటువంటిది కనబడుతూ ఉన్నది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంత ఎక్కువగా శ్రమ పడడానికి అవకాశం ఉంటుంది. ఇక మంగళవారం లగాయితూ గురువారం వరకు ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేస్తూ ఉండడం, నచ్చినటువంటి ప్రాంతాలకు వెళుతూ ఉండడం, ఇలా మానసికమైనటువంటి ప్రశాంతతను పొందేటువంటి పరిస్థితులన్నీ ఈ వారంలో మంగళవారం నుండి గురువారం వరకు కనబడుతూ ఉన్నాయి. ఇక ఈ వారంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులను కనుక చూస్తే సామాన్యమైనటువంటి స్థితి, గత వారాల్లో ఏ విధంగా అయితే ఉన్నదో, అయితే కొంత ఖర్చులు తగ్గడాన్ని ఈ వారం ప్రత్యేకించి మనం చూడవచ్చును. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం ఇత్యాది విషయాలన్నీ కూడా కొంత అనుకూలంగా ఈ వారం మనం
వృశ్చిక రాశి వారిలో చూడవచ్చును. ఈ రాశి వారికి ప్రత్యేకించి అటు చదువర్లకు కానీ విద్యార్థిని విద్యార్థులు మౌఖిక పరీక్షలు లేకపోతే మరి ఏతరత్ర పరీక్షల కోసం విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఉండేటువంటి పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఒత్తిడి ఉంటుంది, ఒత్తిడిని అధిగమించి పనులు చేసుకుంటూ ఉంటారు. ఏదేమైనా శ్రమకి తగినటువంటి ప్రతిఫలం అనేటువంటిది ఈ వారంలో కనబడుతూ ఉంటుంది. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే స్త్రీల్లో ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. ఉద్యోగము వ్యాపారము లాంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంట్లో ఉండేటువంటి సమస్యలు తగ్గడం, ప్రత్యేకించి అటు భర్త తరఫు బంధువుల నుండి వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడాన్ని చూడవచ్చును. అయితే సంతానానికి సంబంధించి కించిత్ చిన్నపాటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి, వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి కుజుడు మరలా తిరిగి చాలా కాలం తర్వాత ధనురాశి వారికి అనుకూలించేటువంటి స్థితిలోకి రావడము, అలాగే ప్రతికూలించేటువంటి గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా తగ్గుతూ వెళుతూ ఉండడం, ప్రత్యేకించి అష్టమంలో శుక్రుడు యోగించడం, అలాగే కుజుని యొక్క బలం అధికంగా ఉండడం, శనేశ్వరుడు బలం ఉండడం, చంద్రబలం ఉండడం, ఈ నాలుగు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చును. అయితే ఒక దోషం కూడా ఈ వారం ఏర్పడింది. అష్టమంలో ఉండేటువంటి రవి, సాధారణంగా ఒక గ్రహం యోగిస్తే ఒక గ్రహం కొంత ప్రతికూలమైనటువంటి స్థానంలోకి వెళ్ళడం అనేటువంటిది గోచారంలో సర్వసాధారణమైనటువంటి స్థితి. అయితే అనుకూలించేటువంటి గ్రహాల బలం ఎప్పుడైతే పెరిగిందో అందులోనూ షష్ఠస్థానగత కుజుడు ఎప్పుడైతే ఉన్నారో అది విపరీతమైనటువంటి బలం. వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అంటూ ఉన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అటు ఆర్థికపరమైనటువంటి అంశాలను పరిశీలనం చేస్తే విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండేటువంటి ధనురాశి వారికి ఒక రకమైనటువంటి ఒక చెయ్యూతనిచ్చినట్టు, ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ప్రసాదించడం, ఇక ఎడారిలో నీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఉండే ధనురాశి వారికి ఒక చక్కటి బావి కనబడితే ఎంత ఆనందం కలుగుతుందో, అలా కుజుని యొక్క మార్పు షష్ఠస్థానంలో ఈ వారం అంత శుభ ఫలితాన్ని ఇస్తుంది, చాలా ఊరట కలుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగాను అలాగే ఈ ఆర్థికంగాను ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కుజుడిస్తారు. ఎందుకంటే ఆయన ఆరోభావానికి కారకత్వాన్ని వహిస్తారు కాబట్టి ఆ ఆరవ స్థానంలోకి చేరినప్పుడు విపరీతమైన శుభ ఫలితాలని ఇస్తారు. కాబట్టి ఆర్థికంగా ఈ వారం చాలా చక్కటి గ్రహస్థితి. అందులోనూ అష్టమంలోకి శుక్రుడు రావడం కూడా, ఈ అష్టమంలో ఉన్న శుక్రుని యొక్క దృష్టి కూడా అటు ధనస్థానం మీద పడుతుంది కాబట్టి అది చాలా యోగవంతమైనటువంటి కాలము. కాబట్టి ఆర్థికంగా ఈ వారం ధనురాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కు వస్తాయి. అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉంటాయి. పంచమంలోంచి కుజుడు తప్పుకున్నప్పుడు ఏకాగ్రత పెరిగి సరైనటువంటి మార్గంలో ముందుకు వెళుతూ ఉంటారు విద్యార్థులు. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగస్తులకు మాత్రం స్థానచలనానికి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్లేస్ మార్పు, ఉద్యోగ మార్పు వీటికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఎడతెరిపి లేనటువంటి సమస్యల నుండి కొంతకాలం ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదిస్తుంది. ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ లేదా అమ్మవారి యొక్క ఆరాధనని కానీ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఒక గొప్ప ఆనందించదగ్గ విషయం ఏమిటి అంటే అర్ధాష్టమ కుజుని యొక్క దోషము ఈ వారంలో తొలగిపోయినది. కుజుని యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోయినదో అందులోనూ చతుర్థం చాలా ముఖ్యమైనటువంటి స్థానం. అది బంధుభావము, విద్యాభావము, గృహభావము, మాతృభావము, ఉద్యోగ భావము వీటి మీద ప్రభావాన్ని చూపెడుతుంది అర్ధాష్టమ కుజుడు.
ఎప్పుడైతే ఆ దోషం పోయిందో, ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని విషయాల్లో ఉండేటువంటి సమస్యల నుండి ఈ రాశివారు బయటపడతారు. పంచమంలో గురుడు ఉన్నారు, యోగదాయకమైనటువంటి స్థితిలో ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి చంద్రబలం అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎప్పుడైతే తగ్గుతుందో జీవితంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. ఇప్పుడు కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఒక తేలికపాటి వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తూ ఉంటాయి. ఎంతో సుదీర్ఘమైనటువంటి కష్టం తర్వాత అంత కష్టపడవలసినటువంటి పరిస్థితి లేకుండా కొంత మన శ్రమతోటి వాటితోటి పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. ఈ గ్రహస్థితి ఆర్థికంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలను ఇస్తుంది. అనగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఎప్పుడైతే అర్ధాష్టమ కుజుడు తప్పుకున్నారో ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అంటే అంత ఖర్చు ఉండదు, ఆదాయం పెరగకపోయినప్పటికీ ఖర్చు తక్కువగా ఉండడం వల్ల వచ్చే ఆదాయం సరిపోతుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు అవి కూడా చాలా సామరస్యంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. దానితోపాటుగా ఉద్యోగ విషయాలు కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ చాలా సానుకూలంగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత శ్రమ ఉన్నప్పటికీ దాన్ని దాటి ముందుకు వెళుతూ ఉంటారు మకర రాశివారు. ఇక చదువరులకి ఇది గొప్ప అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది. స్త్రీలలో ప్రత్యేకించి గృహిణులకు ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల్ని ఈ గ్రహస్థితి దూరం చేస్తుంది, సంతాన సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే మానసికమైనటువంటి బాధలు, ప్రతి దాంట్లోనూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉండేటువంటి గృహిణులందరికీ కూడా ఈ గ్రహస్థితి మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే కుజుని యొక్క అనుకూలత తగ్గింది, రవి యొక్క అనుకూలత పెరిగింది. షష్ఠస్థానమందు రవి, షష్ఠస్థానమందు బుధుడు ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలని అందజేస్తూ ఉండగా రాహువు అలాగే చంద్రుడు వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇస్తూ ఉన్నది. మరి అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమ కుజుడు అనేటువంటి 2 గ్రహాలు కొంత ప్రతికూలతలను ఇస్తూ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా ఒక 6 నెలల తర్వాత రవి షష్ఠస్థానంలోకి వచ్చారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే సౌఖ్యవంతమైనటువంటి రోజుల్ని అనుభవించడానికి కుంభరాశి వారికి ఇది యోగ్యమైనటువంటి కాలం. కాబట్టి కుజుడు గురుడు కొంత ఇబ్బందిని కలగజేసినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అయితే ఈ కుజగురుల యొక్క స్థితి ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాలపై, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలపై, విద్యకి సంబంధించినటువంటి విషయాలపై వాటిపై మాత్రం కొంత వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. రవిబుద్ధులు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నారో ఇబ్బందులు ఏమీ ఉండవు, అప్పుల బాధ ఉండదు, అలాగే రోగ బాధలు ఉండవు, రుణ బాధలు ఉండవు, శత్రు బాధలు ఉండవు, అన్నీ కూడా మంచి ఫలితాలే వస్తూ ఉంటాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. కుటుంబ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకి ఉండేటువంటి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది ఈ గ్రహస్థితి వల్ల మాత్రం. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే గృహిణులకి ఇది గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి వ్యవహారాల్లో మనల్ని పెద్ద పట్టించుకోవట్లేదు, ప్రతి విషయం కూడా మనల్ని సంప్రదించి ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి భావన స్త్రీలలో ఏర్పడుతూ ఆ భావన వల్ల మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాక మానసికంగా ఏదో ఒక అలజడి ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక అసహనంతో ఉంటూ ఉండడం ఈ గ్రహస్థితి వల్ల జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత లాభపడతారు, కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. అయితే స్థానచలనానికి అవకాశం ఉంటుంది.
పనిచేసే ప్రాంతం మార్పు లేదా ఉద్యోగ పనివేళల్లో మార్పుకి స్త్రీలలో అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అటు మూడవ భావమందు తృతీయ భావంలో కుజుడు యోగిస్తూ ఉండడం, పంచమ భావమందు బుధుడు శుక్రుడు అనుకూలిస్తూ ఉండడం, చంద్రుని యొక్క ప్రత్యేకమైనటువంటి బలం ఈ వారంలో లభించడం, వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క యోగ ఫలితం, ఇలా చాలా కాలం తర్వాత గ్రహాలు అనుకూలించేటువంటి స్థితిలో మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇది ఒక మంచి మార్పుగా చెప్పవచ్చును. అయితే ఈ మార్పు వల్ల ఆలోచన ధోరణి మారుతూ ఉంటుంది, సంపాదన మార్గాలు మారుతూ ఉంటాయి, ప్రవర్తనలో మార్పు వస్తుంది. పరివర్తన చెందుతూ ఉన్నటువంటి మీనరాశి వారిని మనం చూడవచ్చును. అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే అర్ధాష్టమ రవి దోషం కూడా మీనరాశి వారికి తొలగిపోయింది. ఇది ఒక మంచి పరిణామం, ఒక మంచి వారము. ప్రత్యేకమైన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి, విద్య, ఉద్యోగము, వ్యాపారము లాంటి వాటిలో ఉన్నతమైనటువంటి స్థితిని చూడడానికి, గత కొద్ది కాలంగా అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టకాలం నుండి తాత్కాలికంగా కొంత విముక్తి రావడానికి, ప్రశాంతత రావడానికి, మీకంటూ మీకు కొంత సమయాన్ని మీరు కేటాయించుకోవడానికి, మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి లేదా మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడానికి, ఇలా ఒక మంచి వారంగా ఈ వారాన్ని చెప్పచ్చు. ఇబ్బందులు ఉండవు, కష్టసాధ్యమైనటువంటి పనులు ఉండవు, అలాగే ఇబ్బందికరమైనటువంటి మాట పట్టింపులు ఉండవు. ప్రతి విషయము కూడా చాలా చక్కగా మీకు అనుకూలిస్తూ ఉంటుంది. చాలా తేలికపాటి వ్యవహారాల్లో మీరు నిమగ్నమై వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు కనబడడం లేదు, కుటుంబ సమస్యలు కనబడడం లేదు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా మీకు కొంత మీ కష్టాలు మీకు విరామాన్ని ఇచ్చి ఈ గ్రహస్థితి వల్ల కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాయి ఈ గ్రహస్థితి వల్ల. కాబట్టి అటు ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. స్త్రీలలో కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఒక పరివర్తనని ఇస్తుంది. ఇప్పటివరకు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నటువంటి స్త్రీలు, ప్రత్యేకించి గృహిణులు ఎవరైతే ఉన్నారో, అంటే కోపం ఎక్కువగా ఉండడం, బాధ అధికంగా ఉండడం ఇలా ఉన్నటువంటి వారికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ మాట మాట్లాడినా పెద్ద చలించరు, సౌమ్యంగా, నిదానంగా లేదా ఒక రకమైనటువంటి గంభీరంగా ఉంటారు. ఇక్కడ కూడా బయటికి మీ యొక్క ఆలోచనలు తెలియజేయనివ్వకుండా ఒక రకమైనటువంటి ధోరణిలో మీ మార్పు అనేటువంటిది ఈ వారం మీరు ప్రత్యేకించి చూస్తారు. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి బాగుంటుంది. మీనరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.